That single person and shopping. Good, good. Follow Mani Kumar. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది, కాస్త చల్లగా, కాస్త వెచ్చగా, కాస్త పచ్చగా. అక్కడక్కడ మనకి వరుణదేవుడు సహకరించట్లేదు, కొన్ని సూర్యభావాలను సహకరిస్తున్నాడు. అదే కావాల్సింది మనకి. మణిగారు వేసిన పంక్తిని బ్యాట్స్మెన్ పేరు ఏంటండి? శ్రీనాథ్. చాలా చక్కగా ఇద్దామా, ఒక రన్ తీశారు. మంచి భాగస్వామ్యాన్ని నలుగుతున్నారు ఇద్దరు, చాలా ఆనందంగా ఉంది. మూడు వికెట్లు పైన ఈ కోహాన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సెమీఫైనల్. గుడ్, వెరీ వెల్ ప్లేడ్ అమన్. బ్యాకప్ వంశీ, సేమ్ అదే స్పిరిట్ ఇస్ రిక్వైర్డ్. చాలా చక్కగా కొట్టాడు, మంచి ఫీలింగ్ తో చాలా రన్స్ సేవ్ చేశాడు, మూడు రన్స్ సేవ్ చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వారియర్ నరేష్, టూ రన్స్ త్రీ వికెట్స్. సెవెన్. వాటరా? వాటర్ తీసుకెళ్ళండి. క్లియర్ ఇన్ అడండి సారా. సిబిఎం, సిబిఎం ప్లీజ్, ప్లీజ్ జాయిన్. ఎందుకు లేదు? నందగారన్న, నేను వెళ్తే మీరు ఎవరు ఆడలేరు. ఆటలో చోడ అంతరాయం జరిగింది, ఏమనుకోద్దు. చోడ ఎండ వేడిగా ఉండటం వల్ల బాడీ చావడం కోసం కష్ట దాహం తీసుకుంటున్నారు. ఈ మధ్యలో స్ట్రాటజీ పెంపొందిస్తున్నారు ఆ సాకు. ఎస్, నా ఇప్పుడు బౌలింగ్ చేయడం జరిగింది.
Ravi Jantam from supply chain of Cohen's Warriors is going to bowl. Ravi Jantam. Batsman Srinath and Shakil. Srinath Shakil Bhaiya ఆడుతున్నారు. చూడముచ్చటగా ఉంది. ఇలాగే కట్టం చేయండి ఓవర్కి 3 రన్స్ చొప్పున. బ్యాట్స్మెన్ ఎంత ర్యాంక్ కలిగింది చూద్దామని చెప్పారు. చూపులు చూస్తారు అందరు. సైడ్ స్క్రీన్ చేసి చాలా బాగుంది. రవిదంతం గారు వేసిన బంతిని నరేష్ బాబు కొట్టాడు. నరేష్ చక్కగా ఫీల్ చేశాడు. 3 రన్లు సేవ్ చేశాడు. వెరీ గుడ్. జస్ట్ ఫర్ ఫన్ చాలా చక్కగా ఆడాడు. శ్రీనాథ్ చాలా చక్కగా ఆడాడు. ఇప్పుడు నా షకిల్ సైకిల్ లోకి వచ్చాడు. సిక్సర్ సిక్స్ గా ఎంపైర్ ధృవీకరించారు. గుడ్ షాట్ షకిల్. చెప్పాను రవిదంతం గారు ఇస్తున్న బంతిని చాలా చక్కగా మిడ్ ఆఫ్ లో గాడి సింగిల్ రన్ చేశారు. స్కోర్ 50. జడ్చర్ల కింగ్స్ ఫిఫ్టీ ఫర్ ద లాస్ట్ ఆఫ్ 3 వికెట్స్. చాలా చక్కగా వేశారు బంతిని. వైడ్ ఇచ్చారు ఎంపైర్ వైడ్ ఇచ్చారు. చాలా చక్కగా ఉన్నాడు. ఎస్ ఇన్ బిట్వీన్ రన్నింగ్ కన్ఫ్యూజన్. శ్రీనాథ్ ఎంపైర్ నోబాల్ గా ప్రకటించాడు. ఫ్రీ హిట్ ఎంపైర్ నిర్ణయం. ఎంపైర్ వైడ్ గా ప్రకటించారు. ఫ్రీ హిట్ కంటిన్యూస్. వెరీ గుడ్. అబ్బో వాళ్ళు అంతరాయం కలిస్తున్నారు. ఓకే 7.4 ఓవర్. ఓకే వెల్ బౌలింగ్. బాగా చక్కగా బంతిని విసిరారు రవిదంతం గారు. అబ్బో తల్వార నికల్ గైట. చాలా చక్కగా బంతిని విసరడం జరిగింది. కిరణ్ చాలా చక్కగా బంతిని ఆపి కీపర్ చేతికి విసిరాడు.
54 రన్స్ పర్ త్రీ ఇన్ 8 ఓవర్స్. ఆరు పాయింట్ 5.6 రన్ రేట్తో జడ్చర్ల కింగ్స్ తమ బ్యాటింగ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. లాస్ట్ ఓవర్స్ బౌలర్ నేమ్ కిరణ్. బౌలింగ్ లో చేంజ్ ఉంది కోహెన్స్ వారియర్స్ బౌలింగ్ లో. కిరణ్ కుడి చేతి వాడమా రైట్ ఆర్మ్? రైట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్. వెరీ గుడ్. వేసిన బంతిని నరేష్ చక్కగా ఆపాడు. వెల్ ఫీల్డింగ్ అని అందరు చప్పట్లు కొడుతున్నారు. చాలా బాగుంది. బ్యాట్స్మెన్ కూడా చాలా చక్కగా 20 ఒక రన్ దొంగిలించేశారు. కనపడుతుంది కనపడుతుంది. ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నా నేను సీట్. చాలా చక్కగా ఫీల్డింగ్ అయిపోయారు వెంకట్. బ్యాట్స్మెన్ పరుగులు చేయలేకపోయారు. చాలా బాగుంది. కిరణ్ చాలా చక్కగా తన బౌలింగ్ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ తో వస్తుందని చెప్తున్నారు. సినాదా బ్యాటింగ్ షకీల. కిరణ్ వేసిన బంతిని చాలా డిఫెన్సివ్ షాట్ తో షకీల్ దాన్ని ఆపగలిగాడు. మంచి స్పందన బాగుంది. బౌలింగ్ తో ఎంకరేజ్ చేస్తున్నారు. వెంకట్ నువ్వు తిరగమంటున్నాను అట్లా. కిరణ్ వేసిన బంతిని బ్యాట్స్మెన్ వదిలేశారు. కీపర్ పట్టుకున్నారు. రవిదంతం గారి ద్వారా బాల్ ని రాకేష్ ద్వారా వెంకట్కి బాల్ అంటుంది. వెంకట్ కూడా వదిలేశారు. బౌలర్ మాత్రం వదలలేరు. ఎస్ స్పిరిట్ బాస్ డోంట్ థింక్ అదర్వైజ్. గుడ్. మరొక వైడ్గా ఎంపైర్ దీన్ని ధృవీకరించారు. వెంకట్ నువ్వు కూర్చున్నా వెంకట్ బయట నైట్ వేదాను. పండుగ ఆపి బయట నా భయ. చాలా చక్కగా బాల్ చేశారు. దాన్ని మణికుమార్ చక్కగా ఆపారు. చాలా చక్కగా బాల్ దగ్గరికి వేసినాడు. కిరణ్ పట్టుకున్నాడు. ఒక రన్ మాత్రమే వచ్చింది ఈ జట్టర్లకి. కింగ్స్ బాగుంది. మంచి భాగస్వామ్యం నిలుపుతున్నారు. ఇద్దరు చెప్పండి వాళ్ళిద్దరు మంచి భాగస్వామ్యం. చాలా చక్కగా కిరణ్ వేసిన బంతిని శ్రీనాథ్ కొట్టారు. ఒక రన్ తీసుకున్నారు. ఒక రన్ పరిగెత్తారు. 9 ఓవర్లలో 58/3 జడ్చర్ల కింగ్స్. నైన్ ఓవర్స్ అని 58/3 మంచి భాగస్వామి వెళ్తే కదా. థర్టీ 4 పార్ట్నర్షిప్ చాలా బాగుంది. 30 points 34 రన్స్ మంచి భాగస్వామి నెలకొల్పారు. శ్రీనాథన్ సెకండ్
నౌ కోహన్స్ వారియర్స్ లో బౌలింగ్ లో చేంజ్ ఉంది. సిబిఎం చంద్రబాబు నాయుడు హస్ కమ్ టు బౌల్ నౌ. ఎస్ సిబిఎం సిబిఎం రైటమా రైటమ్ ఓవర్ వికెట్. కీపర్ కొట్లేకపోయారు. షకీల శ్రీనాథ శ్రీనాథ్ శ్రీనాథ్ కొట్లేకపోయారు. మంచిగా కీపర్ బౌల్ మళ్ళా సిబిఎన్ అందించారు. సిబిఎన్ చక్కగా బౌల్ చేశారని సిబిఎన్ వేసిన పంతిని బ్యాట్స్మెన్ స్క్వేర్ లెగ్ లోకి కొట్టారు. కిరణ్ బంతి నాటాడు, ఒక రన్ తీశాడు ఇద్దరు. చక్కటి అండర్స్టాండింగ్ తో ఆడుతున్నారు ఇద్దరు. సిబిఎన్ వేసిన పంతిని బ్యాట్స్మెన్ చక్కగా ఆడారు, ఒక రన్ తీశారు. సిబిఎన్ వేసిన పంతిని ధృవీకరించారు. ఆ 10 ఓవర్లు ముగిసింది. 65/3 డ్రింక్స్ బ్రేక్. స్కోర్ మొత్తానికి 10 ఓవర్లకి 65 రన్లు కొట్టారు. అలా వైట్ టీషర్ట్లు వేసుకొని ఆ ఫీల్డింగ్ చూస్తే మన హెడ్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా ఆడుతున్నారు అనిపిస్తుంది. మా వాళ్ళు ఏదో ప్రొడక్షన్ చేస్తూ చేస్తూ డిస్పాచ్ల గొడవలు ఆడుతున్నట్టు అనిపించలేదు. ఓకే, సో మొత్తానికి ఇప్పటిదాకా అయితే 10 ఓవర్లు అయిపోయింది. ఫస్ట్ ఇంటర్వెల్కి 10 ఓవర్లకు 65 రన్లు 3 వికెట్లు. షకీల్ శ్రీనాథ్ బాగా భాగస్వామ్యం నెలకొల్పారు. 41 రన్స్తో స్కోర్ బోర్డ్ని ముందరికి కొనసాగిస్తున్నారు. బౌలర్స్ మొత్తం స్ట్రాటజికల్గా ఏదో ప్లాన్ వేస్తున్నారు వీళ్ళని ఎలా అవుట్ చేయాలని.
రెండు టీంలు తన వ్యూహాలు రక్షించారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పేషెన్స్ కి వెళ్ళిపోతున్నారు. బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ ప్లేస్ లోకి వెళ్తున్నారు, ఫీల్డర్ ఫీల్డర్ ప్లేస్ కి వెళ్తున్నారు. కిరణ్ ఆ ఎండ్ నుంచి రెండవ ఓవర్ వేసానికి రెడీ అవుతున్నాడు. శ్రీనాథ్ ఎంపైర్ వైడ్ గా దీన్ని ధృవీకరించారు. కిరణ్ వేసిన బంతిని బ్యాట్స్మెన్ వదిలేశారు, అది కీపర్ చేతున్నదిగా సిబిఎన్ సార్ చక్కగా కీపర్ చేతికి అందించారు. బాల్ తిరిగి కిరణ్కి వెళ్తుంది. కిరణ్ రెడీ అవుతున్నాడు బాల్ వేయటానికి. కిరణ్ వేసిన బంతిని శ్రీనాథ్ బౌండరీకి తరలించాడు. బైగా ఎంపైర్ బైగా ధృవీకరించారు. బ్యాటర్ తగలలేదు కాబట్టి 4 రన్స్ ఇచ్చారు. జడ్చర్ల కింగ్ కి 4 పరుగులు అదనంగా వచ్చినాయి. ఇంతవరకు ఎన్ని అదనం? యాజ్ ఆఫ్ నో 9 ఎక్స్ట్రాస్. కిరణ్ చాలా చక్కగా బంతిని విసిరాడు, కీపర్ చాలా చక్కగా పట్టారు, బ్యాట్స్మెన్ ఏమి రన్ చేయలేకపోయారు. రన్నర్ కి ఎంపైర్ కి మధ్య ఏదో సంభాషణ జరుగుతోంది. కిరణ్ వేసిన బంతిని బ్యాట్స్మెన్ శ్రీనాథ్ ఏమంటారు, ఏరియన్ ఒక రన్ సాధించారు. సపోర్టర్స్ మీరు కాస్త హుషారుగా ఉండాలి. మీరు హుషారుంటే వాళ్ళు హుషారుగా ఆడతారు. కిరణ్ వేసిన బంతిని శ్రీనాథ్ షకిల్ స్ట్రైట్ డ్రైవ్ చేశారు. మణిగారు మంచిగా
ఫీల్ చేశారు. తిరిగి కిరణ్ చేతికి బంత్ వచ్చింది. ఈ మధ్యలో వీళ్ళిద్దరూ మరొక పరుగును సాధించారు. ఇందులో తూనీగలు వస్తున్నాయి. ఎక్స్ట్రా ప్లేయర్ని దింపారని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. కాసేపు ఈ మ్యాచ్ని తూనీగల సహాయంతో వీడియో తీస్తూ లైవ్లో ప్రసారం చేస్తున్నారు. సెవెంటీ త్రీ రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఇన్ 11 అవర్స్. ఓకే, కెమెరా మెంట మళ్ళీ ఇప్పుడు సార్ నుంచి బౌలింగ్ లో మార్పు జరిగింది. కెప్టెన్ కపిల్ ఈస్ గోయింగ్ టు బౌల్. శ్రీనాథ్ యాజ్ యూజువల్ గా శ్రీనాథ్ తన బ్యాటింగ్ ని కొనసాగిస్తున్నాడు. కపిల్ వేసిన బంతిని చాలా డిఫెన్సివ్ గా బ్యాట్స్మెన్ సినాథ్ దాని కపిల్ తన తనే ఫీల్ చేసుకొని బౌలింగ్ కొనసాగిస్తున్నాడు. కపిల్ వేసిన బంతిలో సినాథ్ బాగుంటాడు. సూర్యభగవాను కూడా చాలా చల్లగా ఉంటున్నాడు. ఇప్పుడు మేఘాల మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఫార్టీ నైన్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆలీ జిన్నా, మహమ్మద్ ఆలీ జిన్నా, జిన్నా బాయ్ అంటూ స్ట్రైక్ తీసుకున్నాడు. కపిల్ వేసిన బంతిని జిన్నా షకీల్ మధ్య ఒక రన్ను పరుగు తీశారు. ఇద్దరు చాలా చక్కగా ఆడుతున్నారు. అందరూ సూర్యుడు దేవుడు కూడా మనకందరికి కరుణిస్తున్నాడు. చక్కగా మధ్య మధ్యలో కాస్త చల్లగా ఉన్నాయి. అప్పుడప్పుడు తన వెన్నెల్ని కురిపిస్తున్నాడు పగలపూట యాజ్ యూజువల్ గా. షకిల్ చాలా చక్కగా ఆరు పరుగులు సాధనీ చేస్తున్నాడు. చాలా చక్కగా షాట్ కొట్టాడు. కపిల్ వేసిన పంతిని స్ట్రైట్ రన్ లో కొట్టాడు షకీల్. ఈలోపు రెండు రన్లు పరుగు తీశారు ఇద్దరు. శ్రీనాథ్ అండ్ షకీల్ మధ్య కూడా, శ్రీనాథ్ కాదు ఎవరు, జిన్నా, జిన్నా అండ్ షకీల్ మధ్య భాగస్వామ్యం నెలకొల్తోంది ఇప్పుడే ఇప్పుడే.
షకిల్ కపిల్ బాల్ ని ఆడలేకపోయాడు, కీపర్ దాన్ని పరుగు ఆపేశారు, కపిల్ చేతికి బాల్ వెళ్ళింది. 12 ఓవర్లు అయిపోయినాయి. ఎంతండి స్కోర్ ఎంత? 82 for 4 runs, 12 ఓవర్స్. తాడిచెట్టు ఎండ్ నుంచి చంద్రబాబు నాయుడు బౌల్ చేయబోతున్నారు, జిన్నా దాన్ని ఆడతారు. సిబిఎన్ వేసిన బంతిని డిఫెన్సివ్ గా ఆడారు, సిబిఎన్ బంతిని ఆపేశారు, పరుగులేమీ రాపించలేదు. సిబిఎన్ వేసిన బంతిని చిన్న 4 పరుగులకి దాటించారు. జడ్చర్ల కింగ్స్ కి 4 పరుగులు యాడ్ అయినాయి. సిబిఎన్ వేసిన బంతిని నారేశ్వరి తగిలించి 1 పరుగు తీశారు. బాగా ఫీల్డింగ్ చేస్తాడు, ప్రశంసలు పొందుతున్నాడు నరేష్. కిరణ్ వైపు వెంకట్ వైపు తరలించి 1 పరుగు తీశారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. సిబిఎన్ వేసిన బంతిని మరోసారి లెగ్ సైడ్ లోకి తరలించి 1 రన్ తీశారు, పరిగెత్తారు ఇద్దరు. షకిల్ క్రీజ్ లోకి వచ్చారు. ఆ సిబిఎన్ వేసిన బంతిని షకిల్ కొట్టలేకపోయారు, కీపర్ బాల్ పట్టుకొని తిరిగి 13 ఓవర్లు, 89 for 4, జడ్చర్ల కింగ్స్. షకిల్ 25 బాల్స్లో 37 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. ఆలీ చిన్న 7 రన్లు 5 బాల్స్లో. తాడిచెట్టు నుంచి మణికుమార్ గారు బౌల్ వేయడానికి వస్తున్నారు, దాన్ని మహమ్మద్ అలీ జిన్నాభాయ్ క్రీజ్ లో ఉన్నారు.
లగ్గంపైర్ గారు ఎంపైర్ గారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈలోపు ఫీల్డర్లు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అవుట్ ఇచ్చారు ఎంపైర్. ఐదో వికెట్ పడింది మణికుమార్ గారికి. గుడ్ క్యాచ్ బై కృష్ణారావు వికెట్ కీపర్ మణికుమార్ గారికి. దీంతో రెండు వికెట్లు వచ్చినాయి. నిన్నట్లాగానే రెండు వికెట్లు వచ్చినాయి. అరుణ్ షకిల్ తో ఆడటానికి జత కలడానికి వెళ్ళాడు. ఇప్పుడే తాడి చెట్టు అంటించి మూడు వేసిన బంతిని లెగ్ సైడ్ కపిల్ వరకు తరలించి ఒక రన్ తీశారు. ఇద్దరు బౌలర్కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. బ్యాట్స్మెన్ కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. షకిల్ క్రీజ్ లోకి వచ్చారు. బంతిని మరలా కపిల్ వైపు తరలించి ఒక రన్తో సంతృప్తి చెందారు. మణికుమార్ గారు వేసిన బంతిని ఆఫ్ సైడ్. ఈసారి చిన్న ఆఫ్ సైడ్ తరలించి ఒక రన్ పరిగెత్తారు. అరుణ్ రోహన్ సార్ అందరూ చాలా చక్కని క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తున్నారు. చాలా బాగుంది. మనందరికీ కూడా సూర్య భగవానుడు చాలా తోడై సహకరిస్తున్నాడు. ఆయన కూడా మంచి షాట్ కొట్టాడు షకిల్ వెంకట్ ద్వారా ఫీలింగ్ అయి ఒక రన్ మాత్రమే తీసుకోగలిగారు. మరలా ఇంకోసారి ఆఫ్ సైడ్ దాన్ని కొట్టి కిరణ్ ఫీల్ చేసే లోపు ఒక పరుగు పరిగెత్తారు ఇద్దరు. పద్నాలుగు ఓవర్ల తర్వాత 94/5 జెచ్చర్ల కింగ్స్. Kapil is going to continue from third chetty end. Arun is batting. Kapil vesina pantine straight drive mari kottu Manikumar garu feel chesela oka run parigetharu iddaru. ఈసారి షకిల్ వెంకట గారు తరలించి ఒక రన్ పరిగెత్తారు ఇద్దరు. దీంతో షకిల్ 40 రన్లు చేరుకున్నాడు వ్యక్తిగత స్కోరు. ఈసారి కపిల్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ తరలించి ఒక రన్తో ఇద్దరు సంతృప్తి చెందారు. బంతికి బౌలర్ చేతికి వచ్చేసింది. కపిల్ వేసిన బంతిని మళ్ళీ ఒకసారి ఆఫ్ సైడ్ కిరణ్ వైపు తరలించి ఒక పరుగు తీశారు.
కపిలేశ్వర మాత్రమే కీపర్ ద్వారా అది మిస్ అయ్యి బౌండరీ తరలించారు. క్యాచ్ మిస్. 100 102 రన్స్, దీంతో 100 రన్లు పూర్తి చేసుకున్నారు. 14.5 ఓవర్లో ఫార్టీ వన్ వ్యక్తిగత స్కోర్తో షకిల్ 29 బాల్స్. అరుణ్ 4 కొట్టి 13 రన్లు చేరుకున్నారు, దీంతో 15 ఓవర్లలో 106/5. తాడి చెట్టు ఎండ్ నుంచి కిరణ్ బౌల్ చేయబోతున్నాడు. షకిల్ బాబు క్రీజ్లోనే ఉన్నారు. కిరణ్ వేసిన బంతిని లెగ్ సైడ్ తరలించి నరేష్ చాలా చక్కగా ఫీల్ చేశాడు. ఈలోపు ఒక రన్ తీశారు, రెండో రన్ కోసం చూడలేదు. కిరణ్ వేసిన బంతిని బ్యాట్స్మెన్ అరుణ్ ఆడలేకపోయాడు, కీపర్ చేతికి వచ్చింది బంతి. మరలా వంశీ ద్వారా కిరణ్కి వెళ్ళింది. వేసిన బంతిని ఆఫ్ సైడ్ తరలించి ఒక రన్ తీశాడు. కిరణ్ వేసిన బంతిని లెగ్ సైడ్ తరలించి కపిల్ ద్వారా ఈలోపు ఒక రన్ను పరిగెత్తారు. కిరణ్ వేసిన బంతి మరొకసారి కీపర్ చేతికి బాల్ వచ్చింది. అరుణ్ వదిలేశారు. మరలా బౌలర్ చేతికి బాల్ వెళ్ళింది. కిరణ్ సమాయత్తం అవుతున్నాడు బౌలింగ్ చేయడానికి. కిరణ్ వేసిన బంతి మరొకసారి ఆడటంలో మిస్ అయ్యి కీపర్ చేతికే వచ్చింది.
109 ఫర్ 5 ఇన్ 16 ఓవర్స్ లాస్ట్ 4 ఓవర్స్ బాలు తాడు చెట్టు నుంచి చేతి కట్టుకొట్టుకొని మరి బౌల్ చేయడానికి రెడీ సమాయత్తం అవుతున్నాడు. బాల్ వేసిన మంత్రి ఆఫ్ సైడ్ తరలించి ఒక రన్ సాధించారు ఇద్దరు. ఈ తూనీల డ్రాప్లే మరొకసారి అరుణ్ తరలించి ఒక రన్ తీశారు. అరుణ్ అరుణ్ వర్సెస్ అరుణ్ నోబాల్ గా ప్రకటించారు. ఫ్రీ హిట్ ఎందుకు వస్తుంది దీనికి? అదండి నోబాల్ ఫ్రీ హిట్ గా లెగ్ ఎంపైర్ గారు ప్రకటించారు. లెగ్గంపైర్ ఫ్రీ హిట్ గా దీన్ని ధృవీకరించారు. ఒక రన్ వచ్చింది, ఫ్రీ హిట్ కూడా వచ్చింది. చూద్దాం షకిల్ ఏం చేస్తాడో, బాల్ వేసే బాల్ ని ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. చాలా చక్కగా పట్టాడు, మంచి ఫీల్డింగ్ కూడా చేశాడు. లెగ్ సైడ్ ఆరు రన్లు సిక్సర్ గా ఎంపైర్ ప్రకటించుతో షకిల్ ఆమ్ సెంచరీ దీంతో కంప్లీట్ చేశాడు. మీరందరూ హర్షిస్తున్నారు మధ్య. ఆమ్ సెంచరీ చెప్పాను అన్న, బ్యాట్ బ్యాట్ లేపాలన్నా ఎంపైర్ మన బ్యాట్స్మెన్ షకిల్. మధ్య దొరికిందా? కిరణ్ వేసిన వచ్చేలోపు అరుణ్ సెకండ్ రెండు పరుగులు సొంతం చేసుకున్నారు. మరోసారి బౌల్ వేసిన పంతిని లెగ్ సైడ్ కి తీసి పంపించి ఒక రన్ సాధీనం చేసుకున్నారు.
అరుణ్ అరుణ్ క్రీజ్ లోకి వచ్చాడు. చాలా మంచిగా బౌల్ చేశారని అంత ప్రశంసలు పొందాడు. బాల్ ఓవర్ అయిపోయింది ఈ మధ్యలో. 17 ఓవర్లు కంప్లీట్ అయినాయి. 125 వికెట్లు లాస్ట్ 3 ఓవర్స్. వన్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇన్ 17 అవర్స్ లాస్ట్ 3 ఓవర్స్. తాడి చెట్టు అందించి మణికుమార్ గారు తన చివరి ఓవర్ వేయడానికి వస్తున్నారు. ఆయనకి వ్యక్తిగతంగా చెక్కీలు ఎదుర్కొంటానికి సిద్ధమయ్యాడు. వైడ్గా బౌత్ బాల్, వైడ్ బాల్ వచ్చింది. మణిగారు వేసిన మాత్రమే అవుట్ గా ప్రకటించారు. నిన్నట్లాగానే 3 వికెట్లు సాధించారు మణికుమార్ గారు. మణికుమార్ గారు 3 వికెట్ సాధించారు. ఎంపైర్ అవుట్ ఇచ్చారు. షకీల్ అర్ధ సెంచరీ సాధించి తన వికెట్ కోల్పోయి మణికుమార్ గారు 3 వికెట్లు నిన్నట్లాగానే వచ్చినాయి. అలా షకీల్ రివ్యూస్కి లేవలేనన్నా మనం ఏం చేస్తాం. ఎంపైర్ ఇస్ ద ఫైనల్ డిసిషన్. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ప్రవీణ్ ఇప్పుడు క్రీజ్ లోకి వచ్చారు. తాడి చెట్టు నుంచి మణికుమార్ గారు తన ఆఖరి ఓవర్ వేయబోతున్నారు. ప్రవీణ్ రాణానే మొదటి పాలకి 4 రోజులు సాధించాడు. మణికుమార్ గారు వేసిన పంతులు లెఫ్ట్ సైడ్ తరలించి 2 రన్లకు ప్రయత్నం చేశారు. కానీ ఒక రన్కి సంతృప్తించాల్సి వచ్చింది సెక్టర్లకి. ఇప్పుడు అరుణ్ క్రీజ్ లోకి వచ్చాడా? అరుణ్ క్రీజ్ లోకి వచ్చాడు. కిరణ్ మన అరుణ్ మణికుమార్ వేసిన పంతిని స్ట్రైక్ సాధించి ప్రకటించారు. ప్రవీణ్ డగౌట్ గా వచ్చేస్తున్నారు.
మణిగారు వేసిన బంతిని అరుణ్ లెగ్ సైడ్ తరలించి ఒక రన్ సాధించారు ఇద్దరు. మణిగారు వేసిన బంతిని అరుణ్ తరలించి మరో పరువు సాధిస్తాను కానీ ఒక రన్ తో సంతృప్తి చెందారు. ఎయిటీన్ అవర్స్ కంప్లీటెడ్, 129 ఫర్ 7 వికెట్స్. లాస్ట్ టూ అవర్స్ 129 ఫర్ 7. లోకేష్ ఫ్రమ్ జడ్చర్ల కింగ్స్ క్రీజ్ లోకి వచ్చారు. అటువైపు నుంచి అతను ఎవరు కపిల్ తన చివరి ఓవర్ ని వెయిట్ వేస్తున్నారు. థర్డ్ సెట్ ఎండ్ నుంచి కపిల్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ తరలించారు. ఈలోపు ఒక రన్ సాధించారు ఇద్దరు కలిసి. లెగ్ సైడ్ బంతిని కొట్టుకుంటారు. నరేష్ బంతిని విసిరేలోపు రెండు పరుగులు తొందరించారు. అరుణ్ కపిల్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ తరలించి ఒక రన్ తీశారు. జూనియర్ లోకేష్ క్రీజ్ లోకి వచ్చాడు. బౌల్ కపిల్ చాలా చక్కగా బౌల్ చేసి ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడ్చర్ల కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు సాధించారు. ఇక్కడ చివరి 7 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, 2 వికెట్లు ఉన్నాయి. ఫైవ్ అవర్స్ ఒక రన్ మాత్రమే సాధించారు. రాకేష్ కీపర్ కి బంత్ అంది ఎలాపు. దీంతో 19 ఓవర్లు కంప్లీట్ అయిన తర్వాత 140కి 8 వికెట్లు.
చివరి ఓవర్ లాస్ట్ ఓవర్ బాల్ బాలు బాలు తన చివరి ఓవర్ అలాగే ఈ మ్యాచ్ చివరి ఓవర్ వేయడానికి థర్డ్ సెట్ నుంచి వస్తున్నాడు. ఇటు ఈయన బ్యాట్స్మెన్ పేరు నాగిరెడ్డి ఫ్రమ్ జచ్చర్ల కింగ్స్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ మంచిగా ఫీలింగ్ చేశారు. మెల్లగా మెల్లగా ఒక రన్ సాధించారు అరుణ్, రెండు లాపారు. ఈలోపు బై రన్నర్గా ద్వారకాధీష్ అవుట్ అయిపోయారు, తొమ్మిది వికెట్ కోల్పోయారు చెక్కర్ల కింగ్స్. అదే 141 స్కోర్ దగ్గర బాలోకి వికెట్ కీపర్ కృష్ణారావు గారు మంచిగా క్యాచ్ చేపడుతున్నారు. సూర్యుడు కూడా మనకి సహకరిస్తున్నాడు మేఘాల మధ్యలోకి వెళ్ళిపోయి. చక్కగా బౌలింగ్ వేశాడు బాల్, అలాగే కీపర్ కూడా మంచిగా కృష్ణారావు గారు మంచిగా బాల్ పట్టుకొని మడిగారి ద్వారా కిరణ్ కి బాల్ అందుతోంది. బాల్ సమాహితం అవుతున్నాడు తాడు చెట్టు నుంచి చివరి ఓవర్ వేస్తున్నాడు. ఈ మధ్యలో వీళ్ళిద్దరూ ఒక పరుగు సాధించారు. లాస్ట్ టూ బాల్స్ తొమ్మిదో వికెట్ కోల్పోయారు. రెండు ఆల్అౌట్ 143 ఓకే. వన్ 43 ఫర్ 10 వికెట్స్. రైట్
ఆఫ్ సైడ్ తేలించి స్పీనర్ అందించే లోపు రెండు పరుగులు పరిగెత్తారు ఇద్దరు. ఈసారి వెంకట్ లెఫ్ట్ సైడ్ వేశాడు, బంతి లేకుండా చేత కొడుతూ ఉపయోగ చాలా చక్కగా లెఫ్ట్ సైడ్ తరలించి ఇద్దరు ఒక పరుగు సాధించారు. వెంకట్ మిస్టర్ అరుణ్ బోత్ చాలా చక్కగా ఆడుతున్నారు. అప్పీల్ చేశారు కానీ లెగ్ ఎంపైర్ ఎంపైర్ దాన్ని తిరస్కరించారు. టూ అవర్స్ 13 వితౌట్ లాస్ కోహన్స్ వారియర్స్. ఎస్ కింగ్స్ ఆన్ ఫైర్, వారియర్స్ ఆర్ కూల్ యాజ్ రైట్లీ రోహిత్ సెడ్. 13 వితౌట్ లాస్. లెగ్ సైడ్ ఫీల్డర్ లేని చోట బంతిని తరలించి ఒక రన్ ఈజీగా సాధించారు. అరుణ్కి అరుణ్ సహకరిస్తున్నాడు పైనుంచి సూర్య భగవానుడు. జిన్న తాడిచెట్టు నుంచి బౌల్ చేస్తున్నారు. వెంకట్ దాన్ని లెగ్ సైడ్ తొలగించాడు. మొట్టమొదటి ఫోర్ కోహాన్స్ వారియర్స్ కి, మొట్టమొదటి ఫోర్ వెంకట్ కి, మొట్టమొదటి ఫోర్. జిన్నా వేసిన బంతిని వెంకట్ ఆఫ్ సైడ్ తరలించి మరోసారి బంతి వచ్చేలోపు ఇద్దరు ఇంకో పరుగు సాధించారు. ధన్యవాదాలు అందరూ మంచి క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తున్నందుకు. కోహాన్స్ క్రికెట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తరఫున, ఆర్గనైజింగ్ తరఫున మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ దీన్ని మీరందరూ ప్రత్యక్షంగా యూట్యూబ్ లో చూడొచ్చు. ఆ మొట్టమొదటి వికెట్ కోల్పోయింది కోహాన్స్ వారియర్స్. ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. నాట్ అవుట్. ఎంత పోయంతమ్మా? 19 for 1 కోహాన్స్ వారియర్స్. రాకేమ్ రాకేష్ రాకింగ్ రాకే రాకేష్
కోహాన్స్ కార్పొరేట్ ఎఫైర్స్ టీం భాగస్వామ్యం నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. వెంకట్ వర్సెస్ రాకేష్. రాకేష్ గుడ్ షాట్ సిక్స్, ఫస్ట్ బాల్ సిక్స్ రాకేష్. ఆ ఎంపైర్ దాన్ని సిక్స్ గా ధృవీకరించాడు. మొట్టమొదటి బాల్ రాకేష్ సిక్స్ తరలించి కోహాక్స్ వారియర్స్. రాకేష్ రాకింగ్ రాకేష్ మొట్టమొదటి బాల్ సిక్స్ తరలించి కోహాక్స్ వారియర్స్ ఆనందాన్ని ఉర్రూతులు ఇస్తున్నాడు. జిన్న తన తర్వాత బంతిని వీసడానికి రెడీగా ఉన్నాడు. మరలా జిన్న వేసిన బంతిని లెఫ్ట్ సైడ్ తరలించాడు రాకేష్. ఈలోపు ఒక రన్ను ఇద్దరు కలిసి సాధించారు. ఇరవై ఆరు రన్లు, ఒక వికెట్, మూడు ఓవర్లు. ట్వంటీ సిక్స్ రన్స్ త్రీ ఓవర్స్. ప్రవీణ్ థర్డ్ జట్ నుంచి బౌల్ చేయడానికి వస్తున్నాడు. రాకేష్ ఆఫ్ సైడ్ మంచి స్ట్రోక్ ద్వారా రెండు పరుగులు సాధించారు. వైడ్ గా ధృవీకరించారు ఎంపైర్, వైడ్ గా ధృవీకరించారు ఈ బంతి. మరొక వైడ్. మరొక వైడ్గా మరొక వైడ్ Thank you.
మరలా ఇంకొక వైడ్ ఈ కారణం చేత బౌలర్ చేంజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ మిగిలిన 5 బాల్స్ ని షకిల్ వేస్తారు బహుశా. ఇది చేస్తే రాకేష్ క్షమించాలి, సేమ్ బౌలర్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ అని చెప్పడానికి ఇందాక బౌలర్ చాలా చక్కగా ఎడం చేత్ లెగ్ సైడ్ కొట్టి ఏమి పరుగులు తీయలేదు. చాలా చక్కగా లెఫ్ట్ సైడ్ కొట్టాడు రాకేష్. ఫీల్డర్ బంతి ఇచ్చేలోపు ఇద్దరు ఒక పరుగు సాధించారు. వెంకటేష్ మరోసారి లెఫ్ట్ సైడ్ లెక్క పైదడిగా కొట్టారు బంతి. బంతి కీపర్ చేతిలోకి వచ్చేలోపు ఇద్దరు చెరకు పరుగు తీశారు, పరుగు సాధించారు. దీంతో రాకేష్ మరొక సిక్స్ సాధించాడు. రాకింగ్ రాకేష్ సిక్సర్ల చిత్తల పిడుగు, మోహన్స్ వారియర్ సిక్సర్ల చిత్తల పిడుగు. మరొక సిక్సర్ తో విక్రమించాడు. రంగు పడుద్ది ఫీల్డర్ కూడా అంగీకరించాడు సిక్సర్ తో. ఫోర్ అవర్స్ కంప్లీటెడ్ 41 for 1. వెంకటేష్ ఇప్పుడు వెంకటేష్ మరోసారి అటువైపు లెగ్ సైడ్ సాధించి ఒక రన్ సాధించారు. అవునండి చాలా చక్కగా ఎడం చేతి వైపు కొట్టి పరుగులు
42 for 1. చాలా చక్కగా వైడ్ వైడ్ ప్రదర్శించారు, వైడ్ ఇచ్చారు ఎంపైర్. మరొకసారి రన్అట్ గా ప్రకటించారు ఎంపైర్. 43 for 2. కపిల్ ఈజ్ గోయింగ్ టు జాయిన్ వెంకట్. వెంకట్ ఆఫ్ సైడ్ ఆడి బంత్ వచ్చేలా ఇద్దరు రెండు పరుగులు తీశారు. ఫైవ్ అవర్స్ కంప్లీటెడ్. 45 for 2. రోహన్స్ వారియర్స్ కెప్టెన్ కపిల్ ఇస్ ఆన్ స్ట్రైక్. జూనియర్ లోకేష్ ఫ్రమ్ జెచర్లా కింగ్స్. చాలా చక్కగా మొదటి బాల్ లోకేష్ వేసిన దాన్ని రైట్ సైడ్ ఆఫ్ సైడ్ ఆడి పరుగులేమి చేయలేదు. చాలా చక్కగా స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు కపిల్. 4 రన్స్ ఇచ్చారు ఎంపైర్. ఎంపైర్ అదే లెగ్ ఎంపైర్. బాల్ కావాలా? బాల్ పోయింది. వస్తాను వస్తాను, ఇంకో బాల్ వస్తాను, డోంట్ వరీ. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది పవర్ ప్లే.
Bowling Balu now came to bat. Forty-nine for three. Dito, yeah, by Pergolo. Cohen Warriors. Clubs, Cohen Warriors. First to 50. 50. 50 completed. Venkata! Naresh joined with Mr. Balu. Chala defensive start aadadu Naresh. Six hours completed, 50 for four. Cohen's Warriors.
నాగిరెడ్డి 7వ ఓవర్ మొదలు పెట్టినారు. చాలా చక్కగా లెగ్ సైడ్ కొట్టి బాల్ ఒక రన్ తీశారు ఇద్దరు. వైడ్గా ధృవీకరించారు ఎంపైర్ కోహన్స్ వారియర్స్ కి అదనపరు. నరేష్ లెగ్ సైడ్ తిరుగుతాడు ఒక రన్ సాధించారు. ఫిఫ్టీ 3/4, 7 ఓవర్స్. చాలా చక్కగా లోకేష్ సైడ్ తరలించి ఒక రన్ సాధించారు. బాలు చాలా చక్కగా ఆఫ్ సైడ్ వేసి ఒక రన్ తీశారు ఇద్దరు.
చాలా చక్కగా లెగ్ సైడ్ తరలించి ఒక పరుగు సాధించారు. చాలా చక్కగా క్యాచ్ పట్టాడు మోహన్ సార్ నాలుగు రూపాయల్లో ఐదో వికెట్ కోల్పోయింది. ఫిఫ్టీ 6 for 5 in 8 hours. Cohen's Warriors. ఎంపైర్ వైర్ గా ధృవీకరించారు. మరొక వైడ్ చాలా చక్కగా ఆడిస్తాడు, దాన్ని తరలించి ఒక రన్ తీశారు ఇద్దరు. ఎంపైర్ వైడ్ గా ధృవీకరించారు. Good night.
నాట్ అవుట్ గానే చెప్పారు లేకపోయా ఎంపైర్ డిసిషన్ ఈ ఫైనల్ డిసిషన్ లెగ్ ఎంపైర్ నాట్ అవుట్ గా ధృవీకరించారు. కిరణ్ చాలా చక్కగా ఒక రెండు పరిధి తీశారు. ఇక్కడ పిచ్ మారిపోయినట్టుగా బంది మహాదీపం 61/5. షకీల్ తాడు చెట్టు నుంచి బాల్ చేయడానికి వస్తున్నారు 15 ఎంపైర్ దాన్ని వైడ్ గా ధృవీకరించారు. మొదటి పక్కనే కిరణ్ చాలా చక్కగా ఆఫ్ సైడ్ ఆడి ఒక పరుగు సాధిస్తాడు. ఎంపైర్ బయట ధృవీకరించింది మరొక వైడు
67% 10 hours. Thank you.
ప్లేయర్ చేంజ్ అని చెప్పిరా? నర్వస్ అవ్వద్దు. మోహన్ సూర్య 7 తీసారు
Slow on 30 wins the race, 63 runs in 54 balls. Tomina will get qualified. Go ahead, sorry, sir. Now CBN is going to jump with 40. లక్షేజ్ పూజి ఒక రన్ తీశారు. Thank you.
83 for 9 12 overs. It is sixer.
బౌల్
We request both the scorers, both the scorers to be here. Yeah, so in this match, so good afternoon all. So how are the concerts? So the final is between Nacharam and Jaktala cluster. A cluster is Nacharam cluster only. So we congrats. Okay, Nacharam and Jaktala cluster. So we congrats. Okay. It was a wonderful game. I think to discuss about this, it was a very tight match in the beginning, but later Jaktala took over wonderful wickets and they played very well. I hope somebody had very high adrenaline. I think he was feeling a lot of energy into his team. And also, we appreciate the talk and various team. He also played a very good cricket.
We also appreciate CR Bio team who played a wonderful cricket and played a wonderful match yesterday and today. And of course, Chandrayaan team for the wonderful semi-finals they had. And we thank the senior leadership, Mrs. Sudhakar, Mr. Ramaram, Mr. Raghavendra Garu for being here. Dr. P.K. Singh sir. Dr. Singh sir. P.K. sir. Please come, we are waiting for you. And all the other student leadership team from CR Bio, we also thank you. Avran Jorikarama. Right there? Avran in Chimmy, final quarter of our Marimo. I put Sumal in a motto. Sumal Dikita, Sumal West. And Jachana and Viraman in the Oh, he's there. We are Sumal left on Tufan left around. Jachana is a Tufan after Sumal Rao. Okay? It's a match jagging between Sachin, I guess. Guru Sisham was a match between Sachin. Great year, and also word of caution, I think matches are getting tense. People behavior needs to be shut down. We are in the pharma industry, integrity in these matters. In this matter, we would like to really appreciate Naresh. Where is Naresh? Naresh from corporate warriors. Naresh. Okay. We'd like to really appreciate him because irrespective of Empire's call, he just moved out of the ground. No arguments, nothing. That is called gentleman. Okay. We'd like to announce one award for Naresh also. But before that, two important awards. That is man of the match. We had some very good batting from Shakil. Okay. And most of you might think he is the man of the match. But system had something else to display. In 3.2 overs, he just gave 10 runs and six wickets. That's amazing. Wonderful, wonderful Lokesh. We request P.K. Singh sir to please present the man of the match to Lokesh. Wonderful bowling. Very well.
excellent.